వీళ్ళు కాదు, బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. దేంతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు? ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు, ఈయన మాత్రమే చెప్పిన మాట మీద, చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు, చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు. ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వాళ్ళని నువ్వు ఎట్లా మారుస్తావు? చంద్రబాబు నాయుడు మార్చగలడా వాళ్ళను? వీళ్ళను మార్చాలని చూసి ఆ ప్రాసెస్లో వీళ్ళని రానియకుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఎదిలేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఎదిగితే ఇప్పుడు అది తెచ్చి మా మీద పెట్టాలని చూడడం, గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం, వైఎస్ఆర్సీపీ నిందించాలని చూడడం, ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు. డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు. ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. 4 రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు. జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు అంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు. అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు, సిఎస్కి రాశారు, అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు. బహుశా యూఎన్ఓ కూడా రాస్తారు ముగ్గురు కలిసి రేపు ఎల్లుండు. ఇవాళ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఆయన వల్లనే ఇదేందని రాస్తారేమో కానీ, నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు. ఏమైనా బయటపడితే చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ దీంట్లో బయటపడుతుంది. ఎందుకంటే ఆ తీర్పు, ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది, రైటింగ్ అనేది వాళ్ళ క్లియర్గా ఉంది, చూస్తున్నాడు. అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుబోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎంత అన్యాయం! మచిలీపట్నంలో జరిగింది, వాయువులు మా వాళ్ళని కొట్టారు, కొడితే ఏమీ లేవు, ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలులో జరిగింది నేను విన్నంతవరకు, చూసినంత వరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు. వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు, వాళ్ళెవరో అడ్డం పడ్డారు, టీడీపీ ఫ్యామిలీ ఎవరు అంటే దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. రేపు ఎన్నికల్లో తీర్పు ఏదనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతుందని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి, ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ, ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరుకు ఏదేదో గొడ్డలి, అది ఈ మధ్య మానేసినాడు గొడ్డలి అనడం. బహుశా బీజేపీ వాళ్ళు అన్నట్టున్నారు, ఎందుకంటే ఆ షర్మిలమ్మ కాంగ్రెస్ తరపు నిలబడింది, నువ్వు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు అన్నట్టున్నారు. అది కొంచెం వెనక్కు తగ్గినట్టు కనపడుతున్నాడు, తెర వెనక్కు నుంచి సపోర్ట్ ఇస్తుంది, లేదా ఓట్లు ఏమైనా ఎక్కువ తిగులుతాయని భయపడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యక్తిగా కూడా సమాజంలో, సభ్య సమాజంలో మాట్లాడాల్సిన భాషను వదిలేసి అడ్డగోలుగా మాట్లాడడం దగ్గర నుంచి, చిల్లర చేష్టల దగ్గర నుంచి, అండ్ వెకిలితనం దగ్గర నుంచి, ఆఖరుకు నిస్పృహతో హిస్టరీ అని అవన్నీ హిస్టీరిక్గా మాట్లాడడం దగ్గర నుంచి, డెలీరియంలో సంధి అవస్థలో ఉండేవాడు మాట్లాడే భాష నుంచి, ఇవన్నీ చంద్రబాబుతో మొదలై ఆయన దత్తపుత్రుడికి అంటుకుంది. ఇప్పుడు ఆమె పురంధేశ్వరు కూడా నిన్ననే ముగ్గురు ఎక్కినట్టున్నారు ఒకే స్టేజ్, వాళ్లకు మొదలైంది. నాకు తెలియక వీటిని విరిగి నేను ఇప్పుడు ఇంత దీంట్లో ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఏదైతే జరుగుతుందో, రేపు తీర్పుకు సాకుల కోసం ఈరోజు వెతుకుతున్నారు. ఆ సాకులు ఏవి ఉంటే అది చూపిస్తున్నారు. ఈసీ వచ్చాక మీరు, నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా, కేసులకు సంబంధించి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి, అక్కడ ఎన్ని కేసులు పెట్టారో చూడండి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తాను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను, 2019 ఎన్నికలప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు. కోడ్ వచ్చాక ఈసీఈఓ దగ్గరికి వెళ్ళి హడావుడి చేసి టెర్రరైజ్ చేసే ప్రయత్నం పెట్టే చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోడ్ వచ్చినప్పుడు తను డిస్టెన్స్ జరిగారు, అధికార యంత్రాంగం సిఎస్ గారి ఆధ్వర్యంలో, డీజీ గారి ఆధ్వర్యంలో ఆ వ్యవస్థలు ఎట్లా నడవాలని అవి నడుస్తున్నాయి. దానికి ఏదైనా ప్రూఫ్ కావాలంటే మీరే చూస్తే, మాకు నోటీసు వస్తున్న నోటీ వాళ్ళే రోజు మళ్ళీ పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నోటీసు, ఇంకోవరికి నోటీసు, వాళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు.
అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ళ మీద. ఎక్కడ ఆఫీషియల్స్ ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఎందుకు ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి, నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి. ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీది. ఇంకా మేమెందుకు వరి అవుతాం? వాళ్ళు వరి అవుతున్నారు, వరే ఇదిగో ఇవన్నీ తీసుకొస్తున్నాం, వాడే కొడతాడు, కొట్టించుకుంటాడు ఆ ప్రాసెస్లో. అది తీసుకొచ్చేసి ఆ ఈనాడులో పెద్ద చేస్తారు, జ్యోతిలో పెద్ద చేస్తారు, ఇదిగో ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది అంటారు. కేసులు అంతా చేస్తే ఎవరంటే ఇనిషియేట్ చేసి గొడవ చేసి వాళ్ళు చేస్తారు. సో నిన్న కూడా అంతే, ఇవి నాలుగు ఇన్సిడెంట్లు కలపడము, అది జనరలైజ్ చేసి హింస పెరిగిపోయింది అని అన్నాడు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, వీటిని ఏమీ లెక్కలెక్క వేసుకోవట్లే. మీ ఆగింతం కానీ, మీ చంద్రబాబు నాయుడు ఆగింతం కానీ, ఆయన అరాచకం కానీ, ఆయన మాటలు అన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ, ఇవన్నీ కూడా డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు. అంతే, వేరే ఏముంది? నాకు తెలియగలుగుతా, దాదాపు మా ఎక్సర్సైజ్ నాకు గుర్తుంది 3-4 నెలల నుంచి మొదలైంది. క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ దగ్గర నుంచి చేసుకునే కూల్గా చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముందు 2 ఏళ్ల ముందు నుంచే గడప గడప ద్వారా వాళ్లను జనానికి ఎక్కువ పరిచయం చేయడం, ఆ ప్రాసెస్లో క్యాండిడేట్స్ ఎట్లా ఉన్నారో తట్టుకున్నారా లేదా, ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చింది చూసుకుంటూ రావడం, ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం. టికెట్లు కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాం దశలు దశలుగా. ఆ ప్రాసెస్లో చాలా మందికి నచ్చజెప్పి వాళ్లను ఇంకో రకంగా చూసుకుంటామని పార్టీ బాధ్యతలు ఇచ్చాం. అతి తక్కువ దీంతో ఇంతమంది అభ్యర్థులను మార్చి ఇంత ఒక రెస్పాన్సిబుల్గా కూల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎట్లా పోవాలనో అంత పకడ్బందీగా పోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర రోజు రోజుకు ఎందుకు మారుస్తారు? అందులో ఒక పార్టీ మా నాయకుడు నిర్ణయించుకుంటాడు. ఆయన కూడా ఏంటి, నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దీన్ని కూడా ఆ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇది. ఇక్కడ ఉంటుందా గందరగోళం? ఇక్కడ అక్కడ ఉంటుంది. మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయింది? పవన్ కళ్యాణ్కి ఇన్ని చెప్పాడు, ఆఖరికి ఇన్ని దించాడు. ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి, తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి, తర్వాత క్యాండిడేట్ల ఇది వీటి వరకు ఎన్ని గందరగోళాలు, ఈరోజు కూడా గందరగోళం.